फ्रेंड्स वेलकम बैक टू माय चैनल अंदर पिल्ललू पेद्दलू अंदर इष्टपड़े पानीपूरी चेसुकुंदाम ईवनिंग स्नैक लागा तिनोच्चु बागा अंदर इष्टपड़तारु ओके अदि एलागो चूद्दाम मुंदुगा पूरी कोसम नेनु ओक ग्लास बొంబాయి రవ్వ తీసుకున్నాను 2 స్పూన్స్ లూజ్ గోధుమ పిండి అండి ఇది నాకు మైదా వేసుకుంటాను నాకు మైదా దొరకలేదు అందుకే నేను ఇంట్లో ఉన్న గోధుమ పిండి అంటే లూజ్ గోధుమ పిండి మామూలుగా ప్యాకెట్ కాదు ఇది 2 స్పూన్స్ వేస్తున్నా తర్వాత కొంచెం ఉప్పు చిటికెడు వంట సోడా ఇవన్నీ మొత్తం మిక్స్ చేసి ఇలా వాటర్ వేసి కలుపుతున్నా కొద్దిగా వాటర్ వేస్తూ కలపాలి ఇది బొంబాయి రవ్వ కొంచెం వాటర్ ఎక్కువ పిలుస్తుంది అందుకే చూసి తడుపుకోవాలి పిండి చూసారా ఇలా బాగా తడుపుకోవాలి ఇది ఒక 5 నిమిషస్ బాగా ఇలా పిసికాలి అన్నమాట అంటే మెత్తగా ఒక 4-5 నిమిషస్ బాగా మెత్తగా చేయాలి ఈ పిండిని అప్పుడే పూరీలు క్రిస్పీగా వస్తాయి పొంగుతాయి అన్నమాట దీనిపైన మనము ఒక క్లాత్ వేసి పెట్టుకుందాం అంటే క్లాత్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పిండి ఆరిపోదన్నమాట పిండి ఆరిపోతే పూరీలు పొంగవు అన్నమాట అందుకే నేను ఒక తడి బట్టను కప్పేస్తున్నా ఇలా పెట్టేసుకుందాం ఓకేనా पानी చేసుకుందామండి అది పిండి కనీసం అర్ధ గంట సేపు నానితే పూరీలు బాగా వస్తాయి ఇప్పుడు చింతపండు నిమ్మకాయ అంత చింతపండును నేను నానబెట్టి పెట్టాను ముందే ఇప్పుడు దీన్ని మొత్తం గుజ్జు తీద్దాం దీంట్లో రసం తీసేసి వడగట్టుకుందాం దీంట్లో పీసులు అవి ఉంటాయి కదా అవన్నీ ఒకసారి వడగట్టేస్తే నీటిగా వస్తుంది దీన్ని వడగట్టుకుందాం ఇప్పుడు చింతపండును వడగట్టేద్దాం ఇంట్లో ఇంకా కొన్ని నీళ్లు పోస్తే సరిపోతుంది ఇలా మొత్తం వడగట్టేసుకుందాము పీసులు అన్ని తీసేస్తే నీటిగా ఉంటుంది పాని ఓకేనా చింతపండు రసాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇలా చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీకి పాని కోసం పుదీనా సగం కట్ట తీసుకున్నాను పుదీనా ఇది ఒక కట్ట కొత్తిమీర ఇది నీటిగా కడిగి ఆరబెట్టానండి ఇది అంటే ఇసుక అది ఉంటుంది కదా నీటిగా కాడల్తో సహా వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక 4 ఇలా చీల్ చేద్దాము తర్వాత ఉప్పు వేసుకుందాం ఉప్పు తర్వాత ఇది బ్లాక్ సాల్ట్ మీకు బ్లాక్ సాల్ట్ దొరకకపోతే నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చు కానీ ఇది బ్లాక్ సాల్ట్ వేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుందన్నమాట 1/2 స్పూన్ వేసాను ఓకే ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుందాం ఒక చిన్న ముక్క అల్లం ముక్క వేసుకుందాం ఇది కొంచెం కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదా దీన్ని దీంట్లోనే వాటర్ వేద్దాం అంటే మనం చింతపండు రసం వేసుకున్నాం కదా దాన్ని వేసేసి దీన్ని వడగట్టేద్దాం మొత్తం దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ పిండి వేద్దాము ఎందుకంటే ఈ ఆకు ఇది అంత పిల్లలు ఇష్టంగా తినరు అందుకోసమని ఇది కంప్లీట్ గా వడగట్టేస్తే పానీ బాగుంటుంది నీళ్లు వేసి నేను పానీనంతా చింతపండు రసము పానీ నిమ్మకాయ అంటే మిక్సీకి వేసింది మొత్తం వడగట్టేసాను ఇలా లిక్విడ్ వచ్చింది దీంట్లో ఇప్పుడు మనము మసాలాలు యాడ్ చేద్దాం వేసేటప్పుడు salt వేసాం కదా అందుకు కొంచెం వేస్తున్నాను కొంచెం salt 1/2 స్పూన్ వచ్చి కారము తర్వాత
హాఫ్ స్పూన్ వచ్చి జీరా పౌడరు హాఫ్ స్పూన్ వచ్చేసి చాట్ మసాలా హాఫ్ అయినా వేసుకోవచ్చు పిల్లలు తినే దాన్ని బట్టి కారం చూసుకోండి నేను కొద్దిగా వేస్తున్నాను మిరియాల పొడి ఓకే ఇదంతా బాగా కలిపేద్దాము ఇది పక్కన పెట్టేసుకుందాం పూరీలోకి స్టఫింగ్ తయారు చేస్తున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి ఆలూను బాగా ఉడికించుకున్నాను దీన్ని మొత్తం మ్యాష్ చేయాలి ఇలాగా మెత్తగా మొత్తం ఆలూనంతా మెత్తగా చేసుకోండి దాంట్లోనే బటానీ వేయండి బటానీ బాగా మెత్తగా ఉడకాలి చూడండి ఇలా ఇలా ఉడకాలి దీంట్లో మొత్తం వేసేసుకుందాం కొత్తిమీర తరుగు తర్వాత ఆనియన్స్ తర్వాత దీంట్లో ఒక స్పూను చాట్ మసాలా తర్వాత ఒక స్పూను ధనియా పౌడరు ఒక హాఫ్ స్పూను ఉప్పు తగినంత ఎందుకంటే ఆల్రెడీ అన్ని దానిలో వేసాం కాబట్టి తగినంత హాఫ్ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి ఒక స్పూను వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి తర్వాత ఒక స్పూను కారం ఓకే కలిపేసుకోవాలి మసాలాలు అన్నీ వేసాం కదా నీట్గా దీన్ని మొత్తం ఇలా మెత్తగా స్టఫ్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా చేసే లోపల కనీసం హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇప్పుడు పూరీ కోసం పిండి తడిపి పెట్టాం కదా ఇప్పుడు పూరీ చేసుకుందాం ఆ పిండి ఖచ్చితంగా బాగా నాని ఉంటుంది ఖచ్చితంగా పూరీలు మెత్తగా కాదు క్రిస్పీగా వస్తాయి సరేనా ఓకే ఇది పక్కన పెట్టేద్దాం పూరీ తయారు చేసుకుందాం పూరీ పిండిని తీసుకుందాము ఇదైతే ఇలాగే మూత అంటే క్లాత్ పెట్టి ఉండాలి లేకపోతే పిండి ఆరిపోతే పూరీలు పొంగవు మెయిన్ దీనికి ఏమంటే పిండి బాగా తడుపుకోవాలండి మెత్తగా లేకపోతే పూరీలు పొంగవు చాలా వరకు ఇక్కడే చాలామంది చేసుకోరు అన్నమాట పూరీలు సరిగా రావు అని మెయిన్ ఏమంటే దీన్ని బాగా ఒత్తుకోవాలి ఇట్లా అంటే బాగా ప్రెస్ చేసి మెత్తగా అనుకుంటే నీట్గా వస్తాయి పూరీలు సరే ఒకటి చూద్దాం కొంచెం పొడి పిండి వేసుకుందాం ఇలా పూరీని ఒత్తుకుందాం అంటే మీరు కావాలంటే పెద్ద పూరీ చేసుకోవచ్చు ఒక మూత తీసుకున్నాను అది మనకు కావాల్సిన సైజులో మూతతో ఇలా పూరీలు కట్ చేసుకోవాలి ఈ పూరీలు కూడా తీసిన తర్వాత మనము ఒక క్లాత్ పెట్టి కప్పేసుకోవాలి లేకపోతే పూరీలు పొంగవు ఇలా అన్నీ తీసేసి ఒక నిమిషం ఇలా రావాలి ఈ సైజు మందం ఉంటే చాలు ఈ సైజు ఇలా క్లాత్ తడి క్లాత్ కప్పి పెట్టాలి లేదంటే పొంగవు సరేనా ఇప్పుడు అన్ని పూరీలు ఒత్తేసుకుందాం ఇప్పుడు ఓకేనా ఇలా మొత్తాన్ని అన్ని
तवा अंदेसुकोनी आयिल वेसुकुन्नाम आयिल बागा कागिंदी वीटिनी पूरीलनु आयिल कागिनप्पुडे वेयाली लेकपोते पोंगवु इला किंदिकंटे खच्चितंगा पोंगुतायी लेदंटे ఇది బాండి కూడా లోతు ఎక్కువగా ఉండేది తీసుకోవాలి ఒక్కొక్కటి వేసుకుంటూ పూరీలను ఇలా అంటే పైకి పొంగుతాయి కొన్ని కొన్ని పొంగవు కూడా దీంట్లో ఇదే చిక్కు చూసారా ఇలా పొంగాలి ప్రతి ఒక్కటి ఇలా పొంగాలన్నమాట తడి ఆరిపోతే అలా కొన్ని మిస్ అవుతుంటాయి మామూలేది ఇలా మొత్తము అన్నీ చేసి పెట్టుకుందాం ఓకేనా ఇలా హైలో ఉంటేనే పూరీలు బాగా వస్తాయి హైలో పెట్టుకోవాలి ఒక వాయి అయిపోయినాక మళ్ళీ సిమ్లో పెట్టి మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవాలి హైలో ఉంటేనే అవి బాగా వేగుతాయి క్రిస్పీగా వస్తాయి సిమ్లో పెడితే పొంగవు ఇప్పుడు తగ్గిద్దాము ఇప్పుడు ఇంకా రెండు పూరీలు వేసుకుందాం ఇలా గరిటెతో ఇలా అంటే అవి పొంగుతాయి ఈజీగా చూసారా పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో చూసారా పూరీ రెడీ అయ్యింది ఇలా క్రిస్పీగా వచ్చాయి తర్వాత స్టఫ్ రెడీ పానీ రెడీ ఆనియన్ కొత్తిమీర ఇప్పుడు మనము ఇది మొత్తం స్టఫ్ పెట్టుకుందాం చూసారా పానీపూరి సేమ్ బయట చాట్ బండార్లో మనం తినే పూరిలాగే ఉంది కదా పానీపూరి ఇది బయట దొరికే దానికంటే మనం ఇంట్లో ఇంకా టేస్టీగా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా పానీపూరి ఇలా అయితే మీకు కూడా తినాలనిపిస్తుందా వెంటనే ట్రై చేయండి ఖచ్చితంగా మీరు కూడా చేసుకోగలుగుతారు ఓకేనా ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్